ಅಥವಾ ಜಾತಿಯ ಜಲಮಾರ್ಗ ಈ ಪ್ರಕ್ರಿಯೆ ఎక్కడ ప్రకటించారు ఈ ఆరవ జాతీయ జలమార్గాన్ని? ఇక్కడుందండి, అస్సాంలోని భారత్ నదిపై లక్కీపూర్ నుంచి బాంకా మధ్య జలమార్గాన్ని ఆరవ జాతీయ జలమార్గంగా ప్రకటించాను. అస్సాంలోని భారత్ నదిపై భారత్ పిఏఆర్ఏకే అస్సాంలోని భరత్ నదిపై అస్సాంలోని భరత్ నది నుంచి లక్కీపూర్ నుంచి బాంగా మధ్య గల ప్రాంతాన్ని ఆరవ జాతీయ జలమార్గంగా ప్రకటించాను. ఆరవ జాతీయ జలమార్గంగా ప్రయత్నించారు. నెక్స్ట్ బ్యాంకింగ్, ఈ బడ్జెట్ లో నోటీస్ కలుగుతుంది కదా, పార్టీగా చెప్తున్నానా, ఇంకా పార్టీగా చెప్పను కదా. బ్యాంకింగ్ విషయానికి వస్తే ఈ బడ్జెట్ లో బ్యాంకులకు సంబంధించి ప్రస్తావన ఏంటంటే 2014 మార్చి 31 నాటికి ప్రతి బ్యాంకు బ్రాంచ్ ఒక ఏటీఎం ఏర్పాటు చేయాలి. 2014 మార్చి 31 నాటికి ప్రతి బ్యాంకు బ్రాంచ్ ఒక ఏటీఎం ఏర్పాటు చేయాలి. ఇప్పటికే ఏటీఎంలు ఉన్నాయి, కాకపోతే ఎక్కడవి పట్టణాల్లో ఉన్నాయి, కానీ పల్లెటూరులో చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి టార్గెట్ ఏంటంటే ప్రతి బ్రాంచ్ కూడా అట్లీస్ట్ ఒక ఏటీఎంని ఏర్పాటు చేయాలి, కనీసం ఒక ఏటీఎంని ఏర్పాటు చేయాలి. ప్రతి బ్రాంచ్ ఒక ఏటీఎంని ఏర్పాటు చేయాలి. దీనివల్ల లాభం ఏంటని అనొచ్చు, ఇంచుమించుగా ఒక ఏటీఎం వల్ల బ్యాంక్ యాక్టివిటీస్లో సగం యాక్టివిటీస్ దీని ద్వారా జరిగిపోతాయి. అంతే కదా, బ్యాంకు వెళ్ళే వాళ్ళు చాలా మంది డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి వెళ్తుంటారు. అదే ఏటీఎం అని పెడితే ఇంకొక బ్యాంక్ కార్యాలయాన్ని ఓపెన్ చేసినట్టే. ఇప్పుడు కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో డబ్బు డిపాజిట్ చేయడానికి కూడా ఏటీఎం అని పెట్టారు. డబ్బులు మనమే డైరెక్ట్గా బ్యాంకుకి వెళ్లకుండా ఏటీఎం ద్వారా డిపాజిట్ చేయొచ్చు. డబ్బు డిపాజిట్ చేయడానికి ఏటీఎం పెట్టారు, డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి ఏటీఎం పెట్టారు. కార్డ్ ట్రాన్స్ఫర్ ఏటీఎంలో డిఫరెంట్ ఆపరేషన్స్ ఉంటాయి. అప్పుడు మనం ఎప్పుడైనా డబ్బు తీయడానికి ఒకదానికి వాడుతుంటాం. కార్డ్ ట్రాన్స్ఫర్స్ పెట్టారు, నీ కార్డు నుంచి ఎవరికైనా మరొకరికి కార్డుకి లేదా మరొకరి అకౌంట్ ఈజీగా మనం డబ్బుని పంపించవచ్చు. దీనికోసం మనం బ్యాంక్కి వెళ్ళి విత్డ్రా ఫారాలు నింపి మళ్ళా ఇంకోటి ఏదో డిపాజిట్ ఫారం నింపి వ్యవహారం అంతా చేసే బదులు మనమే మన ఏటీఎం నుంచి ఈజీగా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అంటే ఏటీఎంని మనం పూర్తిగా కానీ వాడుకోగలిగితే బ్యాంక్ చేసే పనుల్లో సగం పని ఏటీఎం చేస్తుంది. కాబట్టి దాని యొక్క రద్దీ తగ్గిపోతుంది. మరో కొత్త బ్రాంచ్కి పెట్టినట్టే ఏటీఎం అని పెడితే, అందుకే ఆ టార్గెట్ పెట్టారు. ఇక నెక్స్ట్ ఇయర్ 31 మార్చి నాటికి ప్రతి బ్యాంకు బ్రాంచ్ ఒక ఏటీఎం స్థాపించాలి. అంతేకాకుండా ఫస్ట్ టైం ఇండియాలో 1000 కోట్ల మూలధనంతో ఒక మహిళా బ్యాంకుని ఏర్పాటు చేయడానికి దీంతో ప్రస్తావించారు. 1000 కోట్ల ప్రాథమిక మూలధనంతో మహిళా బ్యాంకును ఏర్పాటు చేయడానికి దీంట్లో ప్రస్తావించారు. మహిళా బ్యాంక్ 1000 కోట్ల ప్రాథమిక మూలధనంతో ఏర్పాటు కానుంది. దీనిలో బ్యాంకు యొక్క నిర్వహణ, బ్యాంకు యొక్క లావాదేవీలు అన్ని మహిళలకు కేంద్రంగానే సాగుతాయి. ఇందులో పనిచేసే సిబ్బందిలో కూడా సగం కంటే ఎక్కువ మంది సిబ్బంది మహిళలే ఉంటారు. పనిచేసే సిబ్బంది కూడా సగం కంటే ఎక్కువ మంది మహిళలే ఉంటారు. వీళ్ళు ఎవరికి రుణాలు ఇస్తారంటే మహిళా వ్యాపారవేత్తలకి, మహిళా పారిశ్రామికవేత్తలకి,
స్వయం సహాయక బృందాలకు మద్దతు ఇవ్వడానికి రుణాలు ఇస్తాయి. అంటే మహిళలే కేంద్రంగా మహిళా బ్యాంకుని ఈ బడ్జెట్ లో ఏర్పాటు చేయనున్నారు. వ్యవస్థలు ఇలాంటి బ్యాంకులు ఎక్కువగా ఏర్పాటు చేస్తే ఎవరి బ్యాంకు వాళ్ళది? మహిళా కళాశాల లాగా మహిళా బ్యాంక్. ఓకేనండి, ఈ సంవత్సరం నవంబర్ కల్లా ప్రారంభం అవుతుందని నాడు చిదంబరం గారు ప్రకటించారు. నెక్స్ట్ రూరల్ హౌసింగ్ ఫండ్కి 6,000 కోట్లు, అర్బన్ హౌసింగ్ ఫండ్కి 2,000 కోట్లు కేటాయించాను. రూరల్ హౌసింగ్ ఫండ్కి 6,000 కోట్లు, అర్బన్ హౌసింగ్ ఫండ్కి 2,000 కోట్లు కేటాయించాను. ఇందులో అర్బన్ హౌసింగ్ ఫండ్ అనేది ఈ బడ్జెట్ లోనే ఏర్పాటు కానుంది. కేటాయింపులు అన్ని గుర్తించుకోవాలంటారు, అన్ని అవసరం లేదండి. లాస్ట్ లో కొన్ని ఇంపార్టెంట్ చెప్తాను, అవి గుర్తుపెట్టుకోండి. లాస్ట్ లో మళ్ళీ ఒక లిస్ట్ ఇస్తాను ఏది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది మహిళా బ్యాంక్ ఎలాగో గుర్తుపెట్టుకుంటారు, మహిళలుగా పెట్టి మీరు 1,000 కోట్లు. అలాగే నిర్భయ నిధి ఒకటి ఉంది, 1,000 కోట్లతో ప్రారంభించారు ఈ బడ్జెట్. అది ఆడవాళ్ళకి సంబంధించిన వ్యవహారం కాబట్టి దానిలో గుర్తుపెట్టుకుంటారు. ఇది కాకుండా కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి, గుణాధికారి గుణాధికారి ఎన్నికలు కేటాయింపని బదిలీ చెల్లింపులని లాస్ట్ లో మళ్ళీ ఇస్తాను, అది గుర్తుపెట్టుకుంటే కాదు. మీకు అందుకే చెప్పాను, ఇది చెప్పేటప్పుడు ఇప్పుడు కాన్సెప్ట్కి ఇంపార్టెంట్ ఇవ్వండి, అంకెలన్నింటికి ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఇన్సూరెన్స్ బీమా మనకు ఆల్రెడీ రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అనే ఒక పథకం ఉంది. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన, రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అనే పథకం ఉంది. ఎందుకంటే ఇది రాష్ట్రీయ స్వాస్థ్య రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ఇది ఎందుకంటే అవ్యవసీకృత రంగంలో పనిచేసే శ్రామికులకు బీమా సదుపాయాన్ని కల్పించడమే దీని ఉద్దేశము. అనార్గనైజ్డ్ సెక్టార్ లో పనిచేసే శ్రామికులకి ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పించడమే దీని ఉద్దేశం. అవ్యవసీకృత రంగంలో పనిచేసే శ్రామికులకి బీమా సదుపాయాన్ని కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అనే పథకాన్ని ప్రారంభించారు. ఇది గతంలో ఉంది, 2007 లో ప్రారంభించాం దీన్ని మనం. మరి ఈ బడ్జెట్ లో మార్పు ఏంటంటే దీన్ని మరింత ఎక్కువ మందికి విస్తృతపరిచారు. ఎవరికంటే ఆటో డ్రైవర్స్ కి, రిక్షా పుల్లర్స్ కి, టాక్సీ డ్రైవర్స్ కి, పారిశుద్ధ్య పనుల్లో పనిచేసే వారికి, గనుల్లో పనిచేసే కార్మికులకి దీనిని విస్తరించింది. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన పథకాన్ని ఆటో డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు, పారిశుద్ధ్య రంగంలో పనిచేసేవారు, శానిటేషన్ పేపర్స్, గనుల్లో పనిచేసే కార్మికులు, గనుల్లో పనిచేసే కార్మికులకు దీనిని విస్తరించాను. నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్య అభివృద్ధి. స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్య అభివృద్ధి, నైపుణ్య అభివృద్ధి ఆల్రెడీ గతంలోనే మనకి నైపుణ్యాలు అభివృద్ధి చేయడానికై నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక దాన్ని ఏర్పాటు చేశారు. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎందుకిది? వివిధ రంగాలలో యువతకు నైపుణ్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు.
వివిధ రంగాలలో యువతకు నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ని ఏర్పాటు చేశారు. దీంట్లో 12th ప్లాన్ లో టార్గెట్ ఏంటి, దీనికి సంబంధించి 12th ప్లాన్కి టార్గెట్ ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో 5 కోట్ల మందికి నైపుణ్యాన్ని పెంచాలి, అంటే శిక్షణ ఇవ్వాలి, యువతని ఎంపిక చేసి వారికి ఏం చేయాలి, ట్రైనింగ్ ఇవ్వాలి, ట్రైనింగ్ ఇచ్చి వారి స్కిల్ అభివృద్ధి చేసి వారి కాళ్ళపై వారే నిలబడేటట్టు లేదా ఏదైనా సొంతంగా ఎంప్లాయ్మెంట్ పెట్టుకునేటట్టు కానీ వేరే దగ్గర ఎంప్లాయ్మెంట్ పొందేటట్టు కానీ. మన నైపుణ్యం పెరిగిందనుకోండి మనమే ఏదో షాప్ పెట్టుకోవచ్చు లేదా వేరే రంగంలోకి ఎక్కడికైనా వెళ్ళి ఈజీగా పనిని సంపాదించుకోవచ్చు నైపుణ్యం అంటూ మనకుంటే. ట్వెల్త్ ప్లాన్ లో టార్గెట్ ఏంటి, ఈ ప్రణాళిక కాలంలో 5 కోట్ల మంది యువతకు నైపుణ్యాన్ని పెంచేందుకు శిక్షణ ఇవ్వాలి, నైపుణ్య అభివృద్ధికి శిక్షణ ఇవ్వాలి. ఇది 12th ప్లాన్ లో టార్గెట్. మరి ఈ బడ్జెట్ లో టార్గెట్ ఏంటి, ఈ బడ్జెట్ లో 90 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని నిర్దేశించాను. అందుకే 1000 కోట్లు కేటాయించాను, 1000 కోట్లు కేటాయించాను. అంతేకాకుండా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా శిక్షణ పొంది వారు పెట్టిన పరీక్షలో నెగ్గి సర్టిఫికెట్ను పొందితే అలాంటి వారికి 10,000 రూపాయలు నగదు ప్రోత్సాహకాన్ని కూడా ఇస్తారు. దీని ద్వారా శిక్షణ పొంది సర్టిఫికెట్ పొందినప్పుడు ఆ అభ్యర్థులకు 10,000 రూపాయలు నగదు ప్రోత్సాహకాన్ని కూడా అందిస్తారు. నెక్స్ట్ రక్షణ. మన రక్షణ బడ్జెట్ కంటే చైనా రక్షణ బడ్జెట్ 3 రెట్లు ఎక్కువ, 3 టైమ్స్. ఇండియా రక్షణ బడ్జెట్ కంటే చైనా రక్షణ బడ్జెట్ 3 రెట్లు ఎక్కువ ఉంది. జీడిపిలో రక్షణపై ఎంత శాతం నిధులు కేటాయించాలి అంటే 3% కేటాయించాలని నిపుణుల సూచన. జీడిపిలో రక్షణపై 3% నిధులు కేటాయించాలి అనేది నిపుణుల అంచనా. కానీ మనం ఎంత కేటాయిస్తున్నాం, లాస్ట్ బడ్జెట్ లో జస్ట్ 1.79 కేటాయిస్తాం. లాస్ట్ బడ్జెట్ లో 1.90 అయితే ఈ సంవత్సరం బడ్జెట్ లో 1.79. రక్షణ బడ్జెట్ ని పరిశీలిస్తే ఇండియా రక్షణ బడ్జెట్ కంటే చైనా రక్షణ బడ్జెట్ 3 రెట్లు ఎక్కువ ఉంది. నిపుణులు సూచించింది దేశ జీడిపిలో రక్షణపై వ్యయం ఎంత ఉండాలి, 3% ఉండాలి. కానీ ఇండియాలో ఎంత ఉంది, రాత్రిలో 1.90 ఉంటే ఇప్పుడు 1.79. మీరు 1.79 గుర్తుపెట్టుకోకపోయినా ఏం ప్రాబ్లం లేదు, 2% కంటే తక్కువ ఉంది అంటే తప్పు, 2% కంటే తక్కువ ఉంది. ఈ బడ్జెట్లో రక్షణ కేటాయింపు పెద్ద 116,931 కోట్లు, 86,741 కోట్లు కలిపి 2,03,672 కోట్లు. ఏంటి రెండు, ఒకటి రక్షణ రెవెన్యూ, 2 రక్షణ మూలధనం. రెవెన్యూ మూలధనం
all of the chips on that.